మా జమ్మికుడిలో వచ్చి బ్రహ్మాండంగా ఓపెన్ చేసిండు. దళిత కుటుంబానికి 15 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చే పథకం. సరే, దాంట్లో మా అభ్యంతరాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని ఇప్పుడు వినండి. ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇస్తాం అవసరం వస్తే, ఐపీఎస్ ఆఫీసర్కు ఇస్తామనేటువంటి మాట చెప్పండి, నేను దాని జోలికి పోను. కానీ గవర్నమెంట్ ఆల్వేస్ 24/7 తప్ప రిచ్ కోసం ఉండదు దక్ష. గవర్నమెంట్కి అది ఉంటుంది. అందుకనే తెలుగుదేశం కార్డు, మనకు పింక్ కార్డు ఎందుకుంటా అంటే గిందికే ఉంటుంది దక్ష. నేను అడుగుతా ఉన్నా, పోయిన సంవత్సరం ఆర్థిక మంత్రి గారు 2021-22 ఈ ప్రోగ్రామ్ లాంచ్ అయ్యి, ఒక్క హుజరాబాద్లో ఇస్తే బదనామైతం కాబట్టి అని చెప్పి అక్కడక్కడ మా గాధర్ కిషోర్ గారి నియోజకవర్గంలో, బట్టి విక్రమార్క నియోజకవర్గంలో కొన్ని మళ్ళీ అడాప్ట్ చేసుకుని ఇచ్చారు. మొత్తం కలిస్తే మనం ఖర్చు పెట్టిన డబ్బు 4,441 కోట్ల రూపాయలు 2021-22. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి మాటల్లో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ దళిత బంధు సంపూర్ణంగా అమలు కావాలంటే 2,00,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పి వారు చెప్పారు అధ్యక్ష. అందుకనే 17,700 కోట్ల రూపాయలు 2022-23 పెట్టారు. ఇప్పుడు 23-24 మళ్ళీ పెట్టిన డబ్బు ఎంత? మళ్ళీ 17,000 కోట్లు. 2022-23 పెట్టినటువంటి 17,700 కోట్లలో మీరు విధి విధాన ఖరారు చేసిందా? దీంట్లో ఏమైనా ఖర్చు పెట్టిందా? గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్పాలి. మరి అప్పుడు పోయిన సంవత్సరం ఇంత ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి గారి సీరియస్గా తీసుకున్న స్కీమ్కే మీరు 5 పది బిల్ల ఖర్చు పెట్టకపోతే రేపు 23-24 కూడా మీరు ఖర్చు పెడతారు నమ్మకం ఏముంది అని చెప్పి అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, పాపం దళితులు. ప్లీజ్ కన్క్లూడ్ చేయండి నరేంద్ర గారు. ఇట్స్ ఆల్రెడీ 20 చెప్పండి 25 మినిట్స్ అయిపోయింది అధ్యక్ష. మీరు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. అధ్యక్ష టైం డిస్టెన్స్ అధ్యక్ష. ఈ దళిత బంధు సుమన్ గారు, అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు ఐఏఎస్లకు ఐపీఎస్లకు ఇస్తామని చెప్పి ఇక్కడ చెప్పలేరు అధ్యక్ష. దళిత బంధు ఒకటి, ముఖ్యమంత్రి గారు అనని మాటలు కూడా ఈ అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ సభను తప్పుదోవ పట్టించేటటువంటి ఆ వ్యాఖ్యల్ని సభా రికార్డుల నుంచి తొలగించాలని చెప్పి నేను తమరిని కోరుతా ఉన్నా. ఇటువంటి అబద్ధాలు చెప్పొద్దని తమరి ద్వారా సభ్యులు కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఒకటి. రెండవది, భారతదేశంలోనే ఇది ఒక భారతదేశంలో కాదు అధ్యక్ష, నేను ఒక దళిత బిడ్డగా చెప్తా ఉన్నా, ప్రపంచంలోనే ఇది ఒక మొట్టమొదటి కార్యక్రమం అధ్యక్ష. అణగారిన వర్గాల కోసం ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయలు దళిత బిడ్డలకు ఇవ్వడం అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి కార్యక్రమం. నేను ఇవాళ తమరి ద్వారా సదరు సభ్యుని డిమాండ్ చేస్తూ ఉన్నా. వారు లెక్కలు చెప్తూ ఉన్నారు 17,000 కోట్లు పెట్టిరు, 8,000 కోట్లు పెట్టిరు, ఇది చేసిరు. మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, దళిత బంధు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజులు కంటిన్యూగా మేము నిరవధికంగా నడిపిస్తాం ఈ కార్యక్రమాన్ని అని చెప్పారు. ప్రతి బడ్జెట్లో కొంత అమౌంట్ పెట్టుకొని మంచి బిగినింగ్ మేము స్టార్ట్ చేసుకొని కంప్లీట్ చేస్తాము అని చెప్పి చెప్పినారు. హుజూరాబాద్ నియోజకవర్గం సాచ్యురేషన్ మోడ్లో ఇచ్చిర అధ్యక్ష. అదే కాకుండా చింతకాని మండలం కానీ, మా గాధర్ కిషోర్ గారి నియోజకవర్గంలో తిరుమలగిరి మండలం కానీ, అదేవిధంగా మా షిండే గారి నియోజకవర్గంలో నిజాం సాగర్ మండలం కానీ, అదేవిధంగా చారకొండ మండలం మా గోవాల్ బాలరాజు గారి నియోజకవర్గంలో కానీ, ప్రతిపక్ష సభ్యులైనటువంటి బట్టి విక్రమార్క గారి నియోజకవర్గంలో చింతకాని మండలం, ఈ 4 మండలాలు కూడా సాచ్యురేషన్ మోడ్లో ఇచ్చిర అధ్యక్ష. నేను తమరి ద్వారా ఒకటే కోరుతా ఉన్నా, ఇంత మంచి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వంగా మేము తీసుకున్నాం, మీకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం నుంచి దళిత బంధు పథకానికి నిధులు ఇప్పేయండి, రాష్ట్రానికి దేశవ్యాప్తంగా దళిత బంధు లాంటి కార్యక్రమం అమలు చేయించండి. భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో దళితులను పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపుతున్నారు, పెళ్లిళ్ళు చేసుకుని ఊరేగింపులు తీసుకుంటున్న పెళ్లి కొడుకులను కాల్చి చంపుతున్నారు, చెట్ల కట్టేసి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో చెట్ల కట్టేసి కొట్టి చంపుతున్నారు, కర్ణాటకలో కూడా దళితుల మీద ఎట్ల దాడులు జరుగుతూ ఉన్నాయో చూస్తూ ఉన్నాం. వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో దళితుల మీద దాడులు జరుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో దళితులకు ఇంటింటికి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం. ఈ పథకాన్ని హర్షించాల్సింది పోయి కోడిగుడ్డులో బొక్కలు వెతికేటటువంటి ప్రయత్నాలు చేయొద్దని తమరి ద్వారా సదరు సభ్యుని కోరుతా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. చెప్తున్నా అధ్యక్ష, ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాను అధ్యక్ష. నేను వాళ్ళని అభ్యంతర పెడతాను కదా అధ్యక్ష. నేను ఒకటే అడుగుతున్నా, 2,00,000 కోట్ల రూపాయలు దళిత బంధు అమలు కావడానికి ఇప్పటి వరకు మొత్తం ఖర్చు పడిన డబ్బు 4,441 కోట్లు, ఎన్ని సంవత్సరాలలో ఇది దళిత బంధు అమలు చేస్తారు? నంబర్ 1. నంబర్ 2, మీరు అన్నారు హుజూరాబాద్లో సంపూర్ణంగా అమలు చేసినని, ఇప్పటికీ ఇంకా 3,000 కుటుంబాలకు దళిత బంధు అక్కడ రాలేదు. నంబర్ 2. నంబర్ 3, ఇప్పటి వరకు ఆ 15 లక్షల రూపాయలు చొప్పున దాంట్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చిండ్రు కొంతమందికి, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇంకా రాలేదు. అవి ఎప్పుడు లోపిస్తారు, ఎట్లా పెడతారు అనేది చెప్పమని చెప్పుకోరుతుంది అధ్యక్ష. అధ్యక్ష 70 లక్షల మంది మహిళలు అధ్యక్ష. అధ్యక్ష నేను ఏం మాట్లాడుతున్నా అధ్యక్ష, నేను ఇప్పుడే మొదలు పెట్టినా, ఇప్పుడు నా టైం అంతా వాళ్ళే గుంజుకున్నా, మాట్లాడదా కూర్చుంటా అధ్యక్ష, మాట్లాడదా కూర్చుంటా, నేను కొట్లాడబెట్టుకుని రాలేదు అధ్యక్ష, నేను విషయాన్ని చెప్పడానికి వచ్చిన అధ్యక్ష.
కంటిన్యూగా అధ్యక్ష మహిళా సంఘాలు 70 లక్షల మంది మహిళలు ఉండేటువంటి మహిళా సంఘాలకు 2018 ముందు వాళ్ళకి ఇచ్చినటువంటి వడ్డీ లేని రుణాలు పే చేసినాము. ఇప్పటి వరకు 4.5 సంవత్సరాలుగా మహిళలకు ఇవ్వాల్సిన వడ్డీ లేని రుణాలు ఒక్క పైస కూడా రాలేదు. మరి ఈ బడ్జెట్ లో మంత్రి గారు పెట్టి వాళ్ళ క్లియర్ చేసే ఆస్కారం ఉందని చెప్పి అడుగుతుంది అధ్యక్ష. 70 లక్షల మంది మహిళలకు 4000 కోట్ల పైసలకు రావాల్సిన డబ్బు గురించి అడుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ విఓఏలు ఉంటారు అధ్యక్ష, వాళ్ళకి 3950 రూపాయలు ఇస్తున్నారు. పక్కకున్న ఏపీకి 10,000 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళకి మాట ఇచ్చినాం పెంచుతామని చెప్పి ఇంతవరకు పెంచలేదు. ఆ విఓఏలకు పక్క రాష్ట్రంగా ఏపీలో ఇచ్చినట్టు 10,000 రూపాయలనే ఇస్తారా లేదా బడ్జెట్ పెడతారా అని చెప్పి అడుగుతుంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఐకేపీ ఉద్యోగులు మా గౌరవ ఆర్థిక మంత్రి గారు బాగా సంబంధాలు ఉంటాయి అధ్యక్ష. ఆ డిపార్ట్మెంట్ అంతా వారే చూస్తారు కాదు చెప్తున్నాయి ఇన్ని సంవత్సర కాలంలో. ఐకేపీ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని వాళ్ళకి స్కేల్స్ ఇస్తామని చెప్పి అనేక సంవత్సరాల క్రితం హామీ ఇచ్చారు. ఇంతవరకు దాని ఊసు లేవు. ఈసారైనా వాళ్ళకు ఆ వరం అమలైనటువంటి ఆస్కారం ఉందని చెప్పి అడుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ ఫీ రియంబర్స్మెంట్ విషయంలో అదేవిధంగా అనేక కాలేజీలలో పేద పిల్లలు చదువుకొని వాళ్ళు బయటికి పోదామని అధ్యక్ష. ఎక్కడ కూడా అది రాకపోవడం వల్ల సర్టిఫికేట్ రాక వాళ్ళు ఫర్దర్ స్టడీస్ పోలేకపోతున్నారు. ఏమైనా బయటికి అబ్రాడ్ పోవాలంటే కూడా కష్టమైతే ఉంది కాబట్టి కనీసం వాళ్ళ కాలేజీలకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా, ఆ పేమెంట్ చేస్తారా, ఆ ఫీ రియంబర్స్మెంట్ చేయమని చెప్పి కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రిటైర్మెంట్ ఉద్యోగులకు ఇచ్చేటువంటి జీపే కూడా ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష. పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి నేను ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఒక మెసేజ్ పెట్టిన, అయ్యా వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉన్నది మనకి జీపే పైన పే చేస్తారా అని చెప్పి మెసేజ్ పెట్టిన. ఎందుకంటే ఫోన్లు ఎత్తారు కాబట్టి. నేను ఏమంటున్నా అధ్యక్ష, రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే జీపీఎఫ్ కూడా ఇవ్వట్లేదు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ డబ్బులు రాక ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ డబ్బులు రాక ఈహెచ్ఎస్కు పేమెంట్స్ లేకపోవడం వల్ల వాళ్ళకు సర్వీస్ అందట్లేదు. కనీసం గవాళ్ళు కానీ పేదలు కాదు అధ్యక్ష. పేదవాళ్ళకి ఇంతకుముందు బట్టి విక్రమార్ గారు చెప్పినారు 9 లక్షల రూపాయలు క్యాన్సర్ కోసం ఇలా పెట్టుకొని చివరికి మనిషి చివరి అని చెప్పిండో అది అక్షర సత్యం అధ్యక్ష. నేను అడుగుతున్నది పేద ప్రభావాల గురించి అధ్యక్ష. నాకేముంటుంది అధ్యక్ష, అధ్యక్ష రెసిడెన్షియల్ స్కూళ్ళలో అధ్యక్ష కేర్ టేకర్లు ఉంటారు అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళకు సాయంత్రం పూట ట్యూటర్లు ఉంటారు అధ్యక్ష. ట్యూటర్లు లేరు. రాజేందర్ గారు మీకు సఫిషియంట్ టైం ఇచ్చాము. తమరు అర్థం చేసుకోవాలి. తమరు అనుభవజ్ఞులు. ఇప్పటికే 30 నిమిషాలు అయిపోయింది. డిస్టర్బెన్స్ లేకుండా 25 నిమిషాలు మాట్లాడారు బ్రహ్మాండంగా. సరి, ఇంకా మీరు ఎక్కువ సమయం తీసుకుంటామంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది నంబర్ ఆఫ్ మెంబర్స్. యు నో సభ్యుల సంఖ్యను బట్టి హౌజ్లో అవకాశం వస్తుంది తప్పితే అందరికి ఒకే దగ్గర రాదు అధ్యక్ష. మీకు ఇచ్చిన సమయాన్ని కుదింపు చేసుకుని మాట్లాడి క్లోజ్ చేసేయండి. ప్లీజ్ కంక్లూడ్ అధ్యక్ష. మధ్యాహ్న భోజనం వండే వాళ్లకు 3000 రూపాయలు పెంచుతా అని చెప్పినారు అధ్యక్ష. నేను అడుగుతున్నా మధ్యాహ్న భోజనం వండే వాళ్ళకు వాళ్ళ సరుకులు రావాల్సిన డబ్బు అయితే ఉందో చిన్న వాళ్ళు ఏ నెల కానీ ఇవ్వమని చెప్పండి అధ్యక్ష. ఏ నెల కానీ ఇవ్వమని చెప్పండి. వాళ్ళ జీతభత్యాలు కూడా ఏ నెల కానీ ఇవ్వమని చెప్పండి అధ్యక్ష. 3000 ఇస్తారా, 5000 ఇస్తారా అధ్యక్ష? అట్లనే పంట రుణాలని అధ్యక్ష, రైతాంగానికి మనం 2018 ఎన్నికల సందర్భంగా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. 4.5 ఇయర్స్ అయిపోయింది, ఇప్పటిదాకా రాలేదు. ఆ రైతులు అంతా కూడా ఏవైతే దాడులుగా ముద్రపడి బ్యాంకులకు వాళ్ళకు ఫర్దర్ రుణాలు రాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి 25,000 లోపు ఇచ్చినట్టుగా అధ్యక్ష. మిగతా వాళ్ళకు కూడా మిగతా 30-35 లక్షల రైతాంగానికి ఆ రుణమాఫీ తక్షణమే అమలు చేస్తారో లేదా బడ్జెట్లో ఎట్లా ఇబ్బందిస్తారో చెప్పమని చెప్పి కోరుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష విఆర్ఏల అధ్యక్ష తమకు తెలుసు వాళ్ళు కావాల కార్లు వాళ్ళు. రాజేందర్ గారు ఐఎమ్ రిక్వెస్టింగ్ గోహానింగ్ ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. మీకు అనుభవం ఉన్న వ్యక్తులు నన్ను ఎక్కువసార్లు ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేశాను. ప్లీజ్ కంక్లూడ్ అధ్యక్ష. పార్ట్ టైం ఉద్యోగులు ఉంటారు అధ్యక్ష, 1,623 రూపాయలకే పనిచేస్తారు అధ్యక్ష. కంటింజెంటీ వర్కర్స్ అంటారు అధ్యక్ష. కొన్ని డిపార్ట్మెంట్లోనే 4,000 రూపాయలు పెంచాం అధ్యక్ష. కానీ ఇవాళ వాళ్లకు కనీసం ఒక 8,000, 9,000 వాళ్ళు అనేక సంవత్సరాలు పనిచేస్తారు అధ్యక్ష. వాళ్ళకి పెన్షన్ విధానం లేదు, వాళ్ళకు రిటైర్మెంట్ తర్వాత 1 రూపాయి బెనిఫిట్ వచ్చే ఆస్కారం లేదు. పార్ట్ టైం సిబ్బంది అయినా కనీసం కనిపించమని చెప్పి కోరుతుంది అధ్యక్ష.
తమకు తెలుసు గల్ఫ్ బాధితుల గురించి. వాళ్ళ కనీసం గా బ్రోకర్ల బారిన పడకుండా, బ్రోకర్ల బారిన పడకుండా వాళ్ళకు 500 కోట్ల రూపాయలు ఒకసారి బడ్జెట్లో పెట్టినాం. 500 కోట్లు 1000 కోట్ల రూపాయలు పెట్టి ఇప్పటికి కూడా ఇంత గొప్పగా ఎదిగినామని చెప్పి చెప్పుకున్నప్పటికి కూడా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు జైళ్ళలో మగ్గుతున్నారు, చచ్చిపోతున్నటువంటి వార్త వస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆర్థిక మంత్రి గారు కోరుతా ఉన్నా, వాళ్ళు పంపించే దాంట్లో మిడిల్ మ్యాన్ లేకుండా ప్రభుత్వమే ఒక సంస్థ ఏర్పాటు చేసి వాళ్ళు జైళ్ళలో మగ్గకుండా ఉండడం కోసం చర్యలు చేపట్టమని చెప్పి కోరుతున్నారు. దక్షిణ